రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనకు కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని, భారత రాజ్యాంగాన్ని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణ వేరు, రాజ్యాంగాన్ని మార్చడం వేరు అని, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి బ్రిటిష్ మరికొన్ని రాజ్యాంగాలను అధ్యయనం చేసి రూపొందించిన ఈ రాజ్యాంగం బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు ఎంతో వెనుకబడి ఉన్నవారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం కొరకు రూపొందించారన్నారు. తన ముఖ్యమంత్రి పదవి కోసం, తన కుటుంబం పరిపాలించడం కోసం రాజ్యాంగం మార్చాలా అంటూ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ మధ్యన ఒక వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో బాగా ఫ్రస్ట్రేషన్ చెంది భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పారు. ఇక్కడ రెండు గమనించాల, రాజ్యాంగ సవరణ వేరు, రాజ్యాంగాన్ని మార్చడం వేరు. రాజ్యాంగ సవరణ అవసరమైనప్పుడు పార్లమెంట్లో 2/3 మెజారిటీతో చేసుకోవచ్చు, చాలాసార్లు జరిగింది. కానీ కేసీఆర్ అన్నది రాజ్యాంగానే మార్చాలన్నట్టు, చాలా శోచనీయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి మన రాజ్యాంగాన్ని బ్రిటిషు రాజ్యాంగంతో కలిపి అనేక దేశాల నుంచి అధ్యయనం చేసి భారత మొత్తం ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగంలో బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులకి వెనకబడి ఉన్నారనే ఉద్దేశంతో ఈ సమాజంలో పేదవాడు పేదవాడిగానే ఉంటాడు, ధనికుడు ధనవంతుడి గారు వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో ఆ రోజున రిజర్వేషన్ చట్టం తీసుకొచ్చి ఎస్సీ హరిజనులకి గిరిజనులకి రిజర్వేషన్ చట్టం ఎక్కడ చట్టసభల్లో ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ పెట్టిన ఘనత భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు. అలాంటి రాజ్యాంగాన్ని కించపడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అంటాం చాలా శోచనీయం, చాలా విడ్డూరంగా ఉంది. మరి ఈయనకి ఏ రాజ్యాంగం కావాలి? తన కుటుంబ రాజ్యాంగం, కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? ఆ రాజ్యాంగం అయితే తన కొడుకు, కూతురు, అల్లుడు తన ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన సాగించడం. ఈయనకేమైనా సిగ్గుందా? మొదట తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అయితే పార్టీని విలీనం చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి నేను గెలిస్తే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ దళితుల్ని మోసం చేస్తున్నాడు, దళిత ముఖ్యమంత్రి గారు.